हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल वीआर टेलर्स इवाल्टी वीडियो लो मीक नेनु 5 मिनट्स लो ईजी मेथड लो मीक पफ हैंड अनेदी एलाक कटिंग चेसुकोवालनेदी ई वीडियो लो नेनु एक्सप्लेन चेस्तानंडी वीडियो अयिते चूसेयंडी इलागा ओपन मनकि चूडंडी इट्ला आपोजिट वाइप उन्नाय आपोजिट वाइप पेट्टेसुकोनी मनम इला फोल्ड चेसुकोवाली చూడండి ఇలాగా ఇప్పుడు మనం కింద స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ తోటి మార్క్ చేసుకోవాలి కచ్చు కోసం ఇది హ్యాండ్ పొడవు వచ్చేసి 9 అంగుళాలండి చూడండి ఇది హ్యాండ్ పొడవు 9 ఇది 9 మనం పఫ్ ఎంత పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎక్స్ట్రా అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు లైట్ గా అడిగారు కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు మూడు అంగుళాలు మూడు అంగుళాలకి ఒక 1/2 ఇంచ్ కచ్చు ఇది చూడండి ఇది అయిపోయింది మనకి పొడవు వచ్చింది మనం పఫ్ కోసం అంటే కుచ్చీ కోసం పైన ఒక 3.5 డ్రా చేసుకున్నాము ఇది లూజ్ వచ్చేసి ఈ పాపది 9 బావు ఇది చూడండి 9 బావు తోటి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ మీడియం సైజే కాబట్టి ఈ పాప అంటే చెస్ట్ 30 నే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ పఫ్ వదిలేసి ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ హైట్ నుంచి 2.5 కి మార్క్ చేసుకోవాలి 2.5 సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే 3 వరకు తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు 2.5 మనకి ఈ డౌన్ సరిపోయింది చూడండి మీకు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తది ఇప్పుడు డౌన్ వచ్చి మనకి హైట్ వచ్చింది मन चंक डाउन तीसा कदा इन चंक चेक 13 अंटे इधी 6.5 13 राउंड वच्चिंदी कदा इप्पुडु मनं लूज चूसुकोनी इक्कड मार्किंग वेसुकोवाली चाला ईजी अंडी पफ हैंड्स अंटे चाला मंदी भयपड़ुतुंटारु अदेम लेदु चूडंडि मुंदु मनं चेयि सेपरेट चेसुकुंदां इदि चूडंडि इक्कडि नुंचि मनं इला राउंड तीसेसुकोवाली इलागा इलाकना कदा इलाक तरवा मन हईट मूड़ अंत खर्च तो कल 3.5 कदा इन 3 अंगुला हईट तम कदा हाँ इदे सैजो अटे इदे ब्लूज तो 3 अंगुला वडल तो अब पफ चक्कर लगस उ सरपोमी मन रेवच्छ मूड़ पेवच्छ इधन पापे काबी 3 वरक इप्ड इकडनी मन इक रउंड इला रउंड इलाग ఇక్కడి నుంచి ఇలాగా తేల్ చేసేయాలి అంతే ఇంతే ఇంతే అన్నమాట ఇక్కడ ఈ చిన్న మార్పు చూడండి ఈ చిన్న మార్పు ఇంతే ఇంకా ఈ ఎక్స్ట్రా పీస్ అంతా మనకి పఫ్ వస్తుంది హ్యాండ్ పైన ఇప్పుడు మనం ఈ హ్యాండ్ లూజ్ కి రన్నర్ తోటి మార్క్ చేసుకుంటే మనకి ఈ స్టిచ్ చేసేటప్పుడు సరిపోతుంది ఈజీగా ఆ మార్కింగ్ మీద మనం స్టిచ్ చేసేయొచ్చు ఇదిగోండి ఇలాగా మనం లూజ్ అనేది ఇలాగా రన్నర్ తోటి రన్ చేసుకుంటే రెండు సైడ్స్ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఫుల్ ఫిట్టింగ్ తొడిగే వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ లోపలికి కొంచెం ఇట్లా ఎల్బో హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనం ఎప్పుడైనా ఎల్బో హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఒక పావ అనేది ఇక్కడ క్రాస్ చేయండి నేను చెప్పాను కదా ఇది 13 ఇయర్స్ పాప అనేది వాళ్ళకి బ్లౌజులు అలవాటు ఉండదు కాబట్టి ఫుల్ టైట్ వేసుకోలేరు అందుకోసం కంఫర్ట్ ఉండడానికి ఈ పావ కూడా నేను తీయట్లేదు నార్మల్ గా అయితే ఎల్బో హ్యాండ్స్ కు ఒక పావ తీస్తే ఫుల్ టైట్ వేసే వాళ్ళకి हैंड्स अने फिटिंग करेक्ट वस्ट एक् लूज लेकिन नीट उ चूँ इला मन विधा मन पफने तीसेकोवाली चूँ इकडेको इकड़ मन एक्त मन हैंड वो अड़ो गाड़पेक मन कुटेट आ कुर्ची पेटा की मन को ऐडिया उ చూడండి ఇక్కడ మనం లోతు తీసే పని లేదండి బుట్ట హ్యాండ్స్ కి ఫ్రంట్ టు బ్యాక్ అనేది లోతు తీసే పని లేదు అందులో ఇది చిన్న సైజ్ బ్లౌజులు కాబట్టి ఇంకా అసలు అవసరం లేదన్నమాట ఫ్రెండ్స్ కట్ వచ్చి ఇలా చిన్న సైజ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫ్రంట్ లోత్ అనేది అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు వేసుకోవడానికి బ్లౌజులు అనేది కంఫర్ట్ గా ఫీల్ అవర్ గనుక చూడండి ఇలాగా ఇదే మనం ఇదే ప్రాసెస్ లో लहंगा पीस कदा अंत लहंगा वच्चिन ब्लौज पीस मुंदैते नेनु इक्कड बॉर्डर तीसेस्तुन्नानु
హ్యాండ్స్ కోసం చూడండి ఇలా పెద్ద బోర్డర్ ఇచ్చాడు కదా అందుకోసం ఇది పఫ్ అనేది పైన వరకే పఫ్ హ్యాండ్ అనేది వీలు పెట్టించుకున్నారు మనం దీన్ని బాహుబలి హ్యాండ్ గుట్టుకోవచ్చు మనం పట్టు క్లాత్ వేసుకొని ఇలా గుట్టుకోవచ్చు చూడండి ఇలా కరెక్ట్ గా బోర్డర్ వరకు వచ్చింది అంటే బోర్డర్ వేస్ట్ అవకుండా ఇలా పఫ్ హ్యాండ్ అనేది మనం తీసాం చూడండి ఇంతే హ్యాండ్ సెపరేట్ చేసుకొని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ ఇక్కడ సరిపోతాయి ఇది చిన్న పిల్లల్ది కొంచెం కూడా క్లాత్ వేస్ట్ చేయాలనిపిస్తదండి అంటే మిగులుతుంది కదా వీళ్ళకి కొంచెం ఇట్లా సైడ్స్ గాని అట్లాగా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ చక్కగా మనం వెనక సైడ్ టాసిల్స్ కి పెట్టేసుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో మీకు అర్థమైందా అనుకుంటున్నాను నేను స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఫుల్ ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్ ప్రింట్స్ కట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ నెక్ పెట్టాను థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి